ఏమో ఈ డ్రెస్ ఎలా ఉంది? ఓ సూపర్ ఉంది. నిజం చెప్పు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక నా ఫ్రెండ్ ఈ డ్రెస్ బాగాలేదనింది అనుకో, నీకు బాగుండదు. మరీ అంత బాగాలేదు, వేరే డ్రెస్ వేసుకోవచ్చు కదా. అంటే నా ఫ్రెండ్ మంచి డ్రెస్ వేసుకొచ్చి నేను ఇలాంటి డ్రెస్ వేసుకుపోయి దాని దగ్గర చీప్ అయిపోవాలనే కదా నీ ఉద్దేశము? అసలు నీ ఫ్రెండ్ ఎలాంటి డ్రెస్ వేసుకొస్తుందో నాకెలా తెలుసు ఐషు. నీ ఫ్రెండ్ ఎవరో కూడా నాకు తెలీదు అసలు. ఏ, నా ఫ్రెండ్ దివ్య తెలీదా నీకు? ఓ దివ్యనా? ఆ అమ్మాయే, అప్పుడెప్పుడో 2 సంవత్సరాల ముందు పరిచయం చెప్పించిన నీకు. ఇవన్నీ భలే గుర్తుంటాయే. అరే గుర్తుండడంలో తప్పేముంది ఐషు, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఇప్పుడు? సరే సర్లే, నీతో మాట్లాడనవసరం, నేను దివ్యను కలవడానికి వెళ్తున్నా. సర్లే వెళ్ళు. అంటే నేను ఒంటరిగా వెళ్తుంటే కూడా కనీసం నీకు నాతో రావాలనిపించట్లేదు కదా? సరే అయితే వస్తాను. ఉండు. ఏం అవసరం లేదులే, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానంటే మాత్రం భలే ఎగేసుకుంటూ వస్తావే. డబ్బులు బయలుదేరు. అయిందా దివ్యాన్ని కలవడం? కలిసాను. ఏమో నీకు డ్రాగన్ ఫ్రూట్ అంటే ఇష్టం కదా, చూడు నీకోసం తీసుకొచ్చాను, తిను. అవసరం లేదు, తర్వాత తింటాలి. పోనీ వేడి వేడిగా కాఫీ తాగుతావా? కాఫీ తీసు. తర్వాత తాగుతాలి, అవసరం లేదు. ఏమో నీకు పాయసం అంటే ఇష్టం కదా, వేడి వేడిగా చేసుకొస్తా. అవసరం లేదులే, పాయసం తర్వాత తినొచ్చు. ఏదో తేడా కొడుతుంది కార్కి. ఏమైంది అది? ముందర బంపర్ పగిలిపోయింది, 2 హెడ్లైట్స్ పగిలిపోయాయి. నేనేం కేర్ఫుల్ గానే డ్రైవ్ చేశా, అంతా నీ వల్లే. నువ్వు గొడవ పడి పంపించావు, ఇలా జరిగింది. తల్లి మళ్ళీ మొదలెట్టుకు బయలుదేరు.